ఒక కిలోమీటర్కి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టారని నాకు అర్థం కాలేదు. ప్రజల సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టుగా దుబారా చేసి ఇవాళ రాజధాని గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు గగ్గోలు పెట్టినారు అంటే మాకు అందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు, చుట్టూరా భూములు కొనుక్కున్నారు. ఎక్కడ రాజధాని నిర్మాణం ఆగిపోద్దో, ఎక్కడ రాజధాని నిర్మాణం రియల్ ఎస్టేట్గా కాకుండా పోతుందో అనే భయంతో ఆ భూముల రేట్లు తగ్గిపోతున్నాయని ఇవాళ తెలుగుదేశం పార్టీ అంతా గందరగోళపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటి మనవి చేస్తున్నాం, ప్రజల పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల చాలా చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది తప్ప, నీలాగా భ్రమరావతం నిర్మించి దానిలో కొట్టుకుపోవాలనేటువంటి ఉద్దేశంలో లేదు. నేను అడుగుతా ఉన్నా, మీరు అనేక ప్రశ్నలు మేము అడిగాం, అప్పుడు అడిగాం, ఇప్పుడు అడుగుతున్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో లేదో చెప్పమని అడుగుతున్నాం. ఏ అచ్చెన్నాయుడు గారు చెప్పరే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో లేదో, దాన్ని మాత్రం చెప్పరు. అసలు నాకు అడుగుతాను, ఇవాళ మీరు వచ్చారు బాగానే ఉంది. ఏమండి, అమరావతిలో నిలబడ్డాడు పెద్ద మనిషి, ఓడిపోయాడు బాబు గారు, లోకేష్ బాబు గారు ఎందుకు రాలేదండి? ఏ వస్తే రైతులు నిలాస్తారని భయపడ్డారా? చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు? వీళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారు మా మీద దూషణ పోషణ చేయమని. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, రాజధాని పేరుతో రైతుల్ని, అదేవిధంగా అమరావతిని కూడా సర్వనాశనం చేసి కోట్ల రూపాయలు కాజేసి ఇవాళ మీరు కులుకుతున్నటువంటి మీ గ్యాంగ్ అంతా ఇవాళ వచ్చి రాజధాని అంతా తిరిగినట్టు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ రెండు చోట్ల ఎక్కడో రెండు చోట్ల అయితే కట్టారు, సగంలో ఆగినాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దానికి డిసిషన్ తీసుకోలేదు, రివర్స్ టెండరింగ్లు జరుగుతూ ఉన్నాయి. దానికి ఆ రెండు చూపించి అద్భుతం అమోఘం అని చెప్పేసి చెప్తే ఎవరండి వినేది? నాకు అర్థం కాదు. ఎవరన్నా అమెరికాలో ఉండేవాళ్ళు తెలియక వినాలి, సింగపూర్లో ఉండేవాళ్ళు తెలియక వినాలి తప్ప, రోజు అమరావతి సందర్శిస్తారు, మేము సందర్శించిన రోజు అమరావతి వెళ్తున్నాం వస్తున్నాం, మాకు కనపడితే అమరావతిలో అక్కడ చివరికి 5 సంవత్సరాల పాటు మీరు ఇక్కడ పరిపాలన చేసి అమరావతి మీద 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీనీలు దొరకనటువంటి పరిస్థితి, ఎక్కడో అడవిలో కట్టినట్టు కట్టారు, ఏమి డెవలప్ లేదు, అదే ఉంటే డెవలప్ చేస్తున్నాం అని క్యాష్ మార్పులు తప్ప రెండోది లేనే లేదు. అమరావతి నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మనం రోడ్డు అమ్మట వెళ్తుంటే గుంటూరు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎన్ని బిల్డింగ్లు కట్టాయండి 5 సంవత్సరాల లోపు, టకటకటక లేపేశారు. అక్కడ రాక ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాతే మీ తెలుగుదేశం ఆఫీసుకు శంకుస్థాపన చేశారు, అది మాత్రం టకటకటక నిర్మాణం అయిపోతుంది, అది ఓపెనింగ్ రెడీ అయిపోతుంది. కానీ అమరావతిలో మాత్రం మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసి ఇవాళ మా మీద మీరు విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలని, ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండాలని ప్రతి క్షణం ఆరాటపడుతున్నాం, తప్పిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోమని వాళ్ళు ఇసుక మీద రేచిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇసుక సత్యాగ్రహం చేస్తాడంట. అప్పుడు ఏదో మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశాడు, అందుకని ఈ మహాత్మా గాంధీ గారు ఇసుక సత్యాగ్రహం చేస్తానంటున్నాడు. అదేమంటే ఇసుకంట ఫ్రీగా ఇవ్వాలంట, మొదటి దాకానే దొరకట్లేదు, దొరకాలి, డ్రెడ్జింగ్ చేయాలి అని చెప్పిన పెద్ద మనిషి 14వ తారీఖున ఇసుక దీక్ష చేస్తాడ, అయితే ఇసుక దీక్ష ఏమి నాకు అర్థం కాల. ఈ రకంగా ఏదొక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వారు చేస్తున్నారు. ప్రజలు దీన్ని విశ్వసించడానికి సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నది, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకోకుండా చక్కగా ఉపయోగపడే విధంగా చేయాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో చట్టబద్ధంగా చేస్తున్నటువంటి పరిపాలనని ఏదో ఒక విధంగా ముద్ర వేసి మమ్మల్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో విషయానికి వస్తే,